మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు పెయింట్ వన్ మాడ్యూల్లో మీ అందరూ లైన్ టూల్, టెక్స్ట్ టూల్, రెక్టాంగులర్ టూల్, కలర్ వన్, కలర్ టూ, థిక్నెస్ ఆఫ్ ద లైన్, కలర్ ప్యాలెట్, కాపీ, పేస్ట్, అండు, రీడు, ఓవల్ టూల్ మొదలైన వాటి గురించి ఇప్పటికే నేర్చుకున్నారు. ఈరోజు క్లాస్ని మనము ఇంతకుముందు మొదటి మాడ్యూల్ ముగించిన దగ్గర నుంచి మొదలు పెడతాము. మొదట మనము ఇంతకుముందు నేర్చుకున్న కాపీ, పేస్ట్, కట్, అండు, రీడు మరియు సెలెక్ట్ లాంటి కొన్ని కమాండ్స్ని రివైజ్ చేసుకుంటాము. ఈరోజు క్లాస్లో మీ అందరూ ఓవెల్ టూల్ని రివైజ్ చేసుకుంటారు మరియు కలర్ బాక్స్ 1, కలర్ బాక్స్ 2లని ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఓవెల్ టూల్ని ఉపయోగించి కొన్ని పిక్చర్స్ని కూడా గీస్తారు. మీరు కాపీ, పేస్ట్, కట్, పేస్ట్, అండు మరియు రీడు కమాండ్లని కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ అందరూ ఎంఎస్ పెయింట్ ఫైల్ని పెయింట్ మాడ్యూల్ 1 క్లాసుల్లో ఓపెన్ చేసిన విధముగానే ఓపెన్ చేయండి. అండు అంటే ఏమిటో మీరు చెప్పగలరా? అండు ఆప్షన్ని ఉపయోగించి మనము మన పెయింట్ షీట్లో తప్పుగా చేసిన వాటిని ఒకదాని తరువాత ఒకటి ఎరేజ్ చేయవచ్చు. అండు చేయటానికి ఏ షార్ట్కట్ కమాండ్ ఉపయోగిస్తారో మీకు తెలుసా? అండు చేయటానికి షార్ట్కట్ కమాండ్ Ctrl+Z. దీనిని ఎలా ఉపయోగిస్తారో చూడటానికి మీరు మొదట మీ అందరూ 3 ఓవెల్స్ని గీసి తరువాత Ctrl+Z ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఈ 3 ఓవెల్స్ డిలీట్ అవటం చూస్తారు. అండూని ఉపయోగించటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి అండూని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న షేప్స్ ఆప్షన్లోని ఓవెల్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ని డ్రాగ్ చేయటం ద్వారా గీయాలి. తరువాత ఇంకొక ఓవెల్ను గీయాలి. తరువాత ఇంకొక ఓవెల్ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు అండు కమాండ్ని ఉపయోగించటం కోసం Ctrl+Z ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు చివరగా గీసిన ఓవెల్ ఎరేజ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే అంతకు ముందు గీసినది, మళ్ళీ క్లిక్ చేస్తే అంతకు ముందు గీసిన ఓవెల్ కూడా ఎరేజ్ అవటం గమనించవచ్చు. రీడు అంటే ఏమిటో మీకు తెలుసా? రీడు కమాండ్ అండు కమాండ్కి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అండుతో మనము ఏదైనా టెక్స్ట్ లేక లైన్ని ఒకదాని తరువాత ఒకటి డిలీట్ చేస్తాము. రీడూతో మనము అండుతో డిలీట్ చేసిన టెక్స్ట్ లేక లైన్ని ఒకదాని తరువాత ఒకటి వెనుకకు తీసుకువస్తాము. రీడు కమాండ్ ఉపయోగించటానికి ఏ షార్ట్కట్ కమాండ్ని ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? రీడు చేయటానికి షార్ట్కట్ కమాండ్ Ctrl+Y. ఈ షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించటానికి మీరు ఎడమ చేతి వేలుతో కంట్రోల్ బటన్ని ప్రెస్ చేసి ఉంచి వై బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు అండు ఉపయోగించి మీరు షీట్లో ఇంతకు ముందు డిలీట్ చేసిన ఏ లైన్, ఓవెల్ లేక టెక్స్ట్ని అయినా వెనక్కి తీసుకురావచ్చు. ఇప్పుడు
మీ అందరూ రీడూని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మీరు అండూని ఉపయోగించి తొలగించిన మూడు ఓవెల్స్ని తొలగించినట్లుగానే ఇప్పుడు రీడూ కమాండ్ని ఉపయోగించి వాటిని వెనుకకు తీసుకురండి. రీడూని ఉపయోగించటంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం రీడూ కమాండ్ని ఉపయోగించటం కోసం వీడియోలో చూపిన విధంగా కీబోర్డ్లోని కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి వై బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం అండూ ఉపయోగించి చివరగా డిలీట్ చేసిన ఓవెల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ వైను ప్రెస్ చేస్తే దానికి ముందు డిలీట్ చేసిన ఓవెల్ కూడా తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేస్తే దానికి ముందు డిలీట్ చేసిన ఓవెల్ కూడా తిరిగి రావటం గమనించవచ్చు. ఇలా మనం రీడూ కమాండ్ని ఉపయోగిస్తాము. మనము కాపీ మరియు పేస్ట్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? కాపీ అంటే మీ షీట్లో ఉన్న డ్రాయింగ్, ఓవెల్ లేక ఏదైనా టెక్స్ట్ లాంటి వాటినే మరొక కాపీని పొందటం. ఉదాహరణకు మీ పెయింట్ షీట్లో ఒక ఇంటి పిక్చర్ ఉంటే దానిని మీరు అనేక మరిన్ని కాపీలను పొందాలనుకుంటే ఇప్పుడు మీరు కాపీ పేస్ట్ కమాండ్లని ఉపయోగిస్తారు. కాపీ మరియు పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ కమాండ్ ఏమిటి? ఎంఎస్ పెయింట్లో కాపీని ఉపయోగించటానికి Ctrl+C కమాండ్ని మరియు పేస్ట్ని ఉపయోగించడానికి Ctrl+V కమాండ్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ కమాండ్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాము. మీరు కాపీ కమాండ్ని ఉపయోగించే ముందు మీరు లైన్ లేక ఓవెల్ లేక టెక్స్ట్ దేనినైనా కాపీ చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. దీనికోసం మీరు అందరూ పెయింట్ షీట్లో ఒక లైన్ లేక ఓవెల్ని గీయండి. కాపీ చేసేటప్పుడు మీరు మీ ఎడమ చేతి వేలుతో కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి సి బటన్ని ఒకసారి ప్రెస్ చేయాలి. మీరు కాపీ పేస్ట్ చేయటంలో ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఓవెల్ టూల్ని సెలెక్ట్ చేసుకొని డ్రాయింగ్ షీట్లో ఒక ఓవెల్ని గీయండి. తరువాత మనం కాపీ చేయాలనుకున్న దానిని సెలెక్ట్ చేయటం కోసం సెలెక్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో రెక్టాంగులర్ సెలెక్షన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మనం గీసిన ఓవెల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి సి బటన్ను ప్రెస్ చేయాలి. తరువాత కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి వి బటన్ను ప్రెస్ చేస్తే మనం కాపీ చేసిన ఇమేజ్ను మన డ్రాయింగ్ షీట్లో లెఫ్ట్ సైడ్గా పొందటం గమనించవచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఉంచి ఈ డ్రాయింగ్ను మనకు కావలసిన ప్రదేశంలోనికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఓవెల్ పైనకు తీసుకువెళ్తే దీని చుట్టూ ఉన్న తెల్లటి బ్యాక్గ్రౌండ్ కూడా కాపీ అవటం గమనించవచ్చు. కనుక మనం పైన ఉన్న సెలెక్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని చివర ఆప్షన్ అయిన ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మనం కాపీ చేసిన ఇమేజ్ మాత్రమే పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ ఓవెల్ని మనం మొదట గీసిన ఓవెల్ పక్కన ఉంచి మళ్ళీ పేస్ట్ కమాండ్ అయిన కంట్రోల్ విని ఉపయోగిస్తే ఇంకొక ఓవెల్ని
మనం పొందవచ్చు. ఈ విధంగా మనం కాపీ మరియు పేస్ట్ కమాండ్లను ఉపయోగించి మనకు కావలసినన్ని కాపీలను పొందవచ్చు. ఇప్పుడు మీరు కట్ మరియు పేస్ట్ గురించి నేర్చుకుంటారు మరియు మీరు కట్ కమాండ్ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. మీరు కట్ కమాండ్ని ఉపయోగించి మీ డ్రాయింగ్ షీట్లో మీకు అవసరం లేనటువంటి డ్రాయింగ్ లేక టెక్స్ట్ దేనినైనా డిలీట్ చేస్తారు. ఉదాహరణకు మీరు ఒక లైన్ని గీశాక దానిని మీ షీట్లో నుంచి తొలగించాలనుకుంటే కట్ కమాండ్ని ఉపయోగిస్తారు. అయితే మీరు కట్ కమాండ్ని ఉపయోగించటానికి ముందు మీరు ఆ లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ కంప్యూటర్లో ఆ లైన్ లేక టెక్స్ట్ లేక డ్రాయింగ్ని కట్ చేయాలని తెలుసుకుంటుంది. ఇప్పుడు మీ అందరూ మీ షీట్లో ఒక ఓవెల్ని గీసిన తరువాత దానిలో కలర్ని నింపి ఓవెల్ కింద భాగాన్ని కట్ చేయండి. ఇప్పుడు వీడియో చూసి కట్ పేస్ట్ కమాండ్లని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా మన పాయింటర్ సహాయంతో ఓవెల్ టూల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత ఫిల్ ఆప్షన్లోని సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ బాక్స్ టూ లోపల బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని ఒక ఓవెల్ను గీయండి. తరువాత సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ను సెలెక్ట్ చేసుకొని మనం గీసిన ఓవెల్లో సగం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా మొత్తం కట్ అయ్యి బ్లాక్ కలర్ లోనికి మారటం గమనించవచ్చు. ఎందుకంటే మనం కలర్ బాక్స్ టూలో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకున్నాం కనుక. ఇప్పుడు కంట్రోల్ జెడ్ ను ప్రెస్ చేస్తే అండూ కమాండ్ ఉపయోగించి మనం చివరగా చేసిన తప్పును తీసివేయాలి. ఇప్పుడు కలర్ బాక్స్ టూలో వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం గీసిన ఓవెల్ కింద సెలెక్షన్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన డ్రాయింగ్ కట్ అవటం గమనించవచ్చు. మీకు చూపించిన పిక్చర్ని చూడండి. ఈ పిక్చర్ని ఎలా గీయగలరో చెప్పగలరా? ఈ పిక్చర్ని గీయటానికి మీరు ఓవెల్ టూల్ మరియు కలర్ ప్యాలెట్తో పాటు కట్ కమాండ్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీకు చూపించిన పిక్చర్ని మీరు గీయగలరా? ఇది ఒక ఫేస్ పిక్చర్. మీరు ఈ పిక్చర్ని ఎలా గీయగలరో చెప్పగలరా? ఈ పిక్చర్ని గీయటానికి మీ అందరూ ఓవెల్ టూల్, కలర్ బాక్స్ 1, కలర్ బాక్స్ 2 మరియు ఫిల్ ఆప్షన్ని ఉపయోగిస్తారు.
తరువాత కళ్ళను గీయటానికి కాపీ పేస్ట్ కమాండ్లని ఉపయోగిస్తారు. మీరు కలర్ బాక్స్ 2ని ఉపయోగించినప్పుడు మీరు కాపీ లేక కట్ కమాండ్ని ఉపయోగించినప్పుడు మీరు కలర్ బాక్స్ 2లో వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిక్చర్ను గీయండి. ఈ పిక్చర్ను గీయటంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఓవల్ టూల్ని సెలెక్ట్ చేసుకుని తరువాత కలర్ బాక్స్ 1 లోపల గ్రీన్ కలర్ మరియు కలర్ బాక్స్ 2 లోపల కూడా గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా మనం గీసిన డ్రాయింగ్ యొక్క సగం కిందగా ఒక సెలెక్షన్ చేయండి. తరువాత కంట్రోల్ ఎక్స్ అనే కట్ కమాండ్ను ఉపయోగించి మనం గీసిన డ్రాయింగ్ను కట్ చేయండి. ఇప్పుడు లైన్ టూల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా మనం గీసిన ఓవెల్ యొక్క సగం భాగంలో ఒక లైన్ను గీయండి. తరువాత మళ్ళీ ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకొని కలర్ బాక్స్ 1 లోపల మరియు కలర్ బాక్స్ 2 లోపల ఎల్లో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఒక ఓవెల్ను డ్రాయింగ్ షీట్లో గీయండి. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ టూల్ లోపల రెక్టాంగులర్ సెలెక్షన్ను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు గీసిన ఓవెల్ను కట్ చేయండి. ఇప్పుడు మనం గీసిన ఓవెల్ను వీడియోలో చూపిన విధంగా కట్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసిన తరువాత మిగిలిన ఓవెల్ను వీడియోలో చూపిన విధంగా ఇంతకు ముందు గీసిన ఓవెల్ కింద భాగం దగ్గరకు తీసుకువెళ్ళండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో సెలెక్ట్ బటన్ పైన క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ను అన్క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఓవెల్ యొక్క చుట్టూ ఉన్న తెల్లటి ప్రదేశం కూడా తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ సెలెక్ట్ ఆప్షన్లోని ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన ఓవెల్ చుట్టూ ఉన్న మిగిలిన ప్రదేశం హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం వీడియోలో చూపిన విధంగా ఓవెల్ను ఇంతకు ముందు గీసిన ఓవెల్ కింద ఉంచాలి. ఇప్పుడు ఫిల్ ఆప్షన్లోని సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకొని కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని ఒక చిన్న బ్లాక్ సర్కిల్ను గీయాలి. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ను ఉపయోగించి మనం గీసిన దానిని సెలెక్ట్ చేసుకొని కాపీ మరియు పేస్ట్ చేయాలి. ఇప్పుడు మన డ్రాయింగ్ షీట్లో లెఫ్ట్ సైడ్న మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ యొక్క కాపీ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ డ్రాయింగ్ను మనం గీసిన ఓవెల్లో కింద ఉంచితే మనం గీసిన ఓవెల్కు కళ్ళని అమర్చినట్లు ఉంటుంది. తరువాత ఫిల్ ఆప్షన్లోని నో ఫిల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కలర్ బాక్స్ 1 లోపల రెడ్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ను గీయాలి. మళ్ళీ సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓవెల్ను సగం
కట్ చేయాలి. తరువాత మనం కట్ చేసిన తరువాత మిగిలిన సగభాగాన్ని వీడియోలో చూపిన విధంగా మన ఇమేజ్ లోపల నోరులాగా అమర్చాలి. ఇప్పుడు మనం ఓవెల్ టూల్ ఉపయోగించి ఒక ఫేస్ బొమ్మను గీయగలిగాము. ఇప్పుడు ఈ పిక్చర్ ని మీ సొంతగా గీసి మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ సహాయంతో ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ బాక్స్ 1లో బ్లాక్ కలర్ ను, కలర్ బాక్స్ 2 లోపల బ్లూ కలర్ ను సెలెక్ట్ చేసుకొని ఫిల్ ఆప్షన్ లోని సాలిడ్ ఫిల్ ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ ను గీయండి. తరువాత ఇంకొక ఓవెల్ ను గీయండి. ఇప్పుడు లైన్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని మీరు గీసిన ఈ రెండు ఓవెల్స్ ను వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ తో కలపండి. తరువాత చిన్న ఓవెల్ నుంచి ముందుగా ఒక లైన్ గీయండి. తరువాత దానిని వీడియోలో చూపిన విధంగా ఇంకో లైన్ ద్వారా కలపండి. ఇప్పుడు కలర్ బాక్స్ 2 లోపల బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ ను గీయండి. ఇప్పుడు ఇంకొక సర్కిల్ ను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత ఇంకొక సర్కిల్ ను ఇంకొక ప్లేస్ లో గీయండి. తరువాత సెలక్షన్ టూల్ లోని రెక్టాంగులర్ సెలక్షన్ ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి మరియు కంట్రోల్ వి అనే కాపీ పేస్ట్ కమాండ్లను ఉపయోగించి మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ యొక్క కాపీలను పొందండి. ఇప్పుడు ఆ కాపీను వీడియోలో చూపిన విధంగా మనం గీసిన సర్కిల్ కిందగా అమర్చండి. ఇప్పుడు ఇంకో కాపీ పొందటం కోసం కంట్రోల్ విని ఉపయోగించండి. ఇప్పుడు ఇంకొక కాపీని పొందారు. దీనిని కూడా వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని
తరువాత కలర్ బాక్స్ 1 లోపల బ్లూ కలర్ ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మనం గీసిన లైన్స్ మధ్యలో కలర్ ను ఫిల్ చేయండి. ఈ విధంగా మనం ఒక మౌస్ పిక్చర్ ను గీయగలిగాము. ఈ రోజు క్లాస్ ని మనము ఇక్కడ ముగిస్తున్నాము. మీ అందరూ మీ ఫైల్ ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈ రోజు క్లాస్ లో మీ అందరూ షార్ట్ కట్ కమాండ్స్ ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. మరియు మీరు కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 లతో పాటు మొబైల్ టూల్ ని కూడా ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు.